కోరుట్లలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు పూదరి నిశాంత్ కార్తికేయ మరియు మాజీ దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యురాలు పూదరి అరుణ మద్దతు తెలిపి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నిశాంత్ కార్తికేయ మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై వారికి జరిగే అన్యాయాలపై బీజేపీ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని వారికి పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. కోవిడ్ సమయంలో కార్యదర్శులు ఎంతో సేవ చేశారని గ్రామాల్లో కోవిడ్ నియంత్రణ కార్యదర్శుల వల్లే జరిగిందని తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయంటే అవి పంచాయతీ కార్యదర్శుల కృషి అని తెలిపారు. గ్రామ పంచాయతీలో పనులు ఇప్పుడు జరుగుతున్నాయంటే దానికి కారణం మీరే. నాకే కాదు ప్రభుత్వానికి కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది నేను లాస్ట్కి చెప్తా ముగించేటప్పుడు. మొదటి విషయం మిమ్మల్ని ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇదే టెంట్ 2013లో కనపడి ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, కూర్చొని జిందాబాద్ జిందాబాద్ జయ తెలంగాణ ఇవన్నీ నినాదాలు ఇచ్చేవారు. అప్పుడు మనం నమ్మించి మోసపోగొట్టింది, మనం మోసపోయినాం. గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు నమ్మినాము, నమ్మి మోసపోయినాం. బంగారు భవిష్యత్తు తెలంగాణ వస్తే వస్తుంది అని నమ్మించారు మనం. ఒడ్డు దాటిన తర్వాత ఉడమలన్న అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీరు చేసిన 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినది, 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ వచ్చింది, మీ అకౌంటబిలిటీలోకి రాదు. మీ డిమాండ్ అది, అది రాదు. అది రాకుండా చేయాలి అంటే మీరు ఇప్పటివరకు చేసింది ఊరికైనా చేసినాం కాంట్రాక్ట్ బేసిస్లో అని. అంటే కాంట్రాక్ట్ అయిన ఒక పదానికి కేసీఆర్ గారు అంతకుముందు ఒక మాట్లాడేది స్పీచ్లలో, ఇదేందా సన్నాసులు మాట్లాడేది మాట ఇది కాంట్రాక్ట్ అనేది బతకచ్చినోడు తీసుకొచ్చిన పదం అన్న మీకు గుర్తుందా? తెలంగాణ ముందు బతకచ్చినోడు తీసుకొచ్చిన పదం. మన రాష్ట్రం మనకుంటే మనం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు అందరు మౌనంగా ఉండడానికి కారణం ఒకటి నేను ఇప్పుడు చెప్తా మీకు. ఇట్లానే సేమ్ మిమ్మల్ని హ్యారాస్ చేసినట్టే, అంటే ఒక కోవిడ్ టైంలో రావచ్చు. మీ గత 4 ఏళ్ళు 2 భయానకమైన కోవిడ్ మూమెంట్లు ప్లస్ మీకు ప్రతి వ్యక్తి అంటే ఇంతటి కరువు కాటకంలో